హాయ్ ఫ్రెండ్స్, యాప్టూ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి మరియు టెక్నీషియన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను మ్యాథ్స్ 60 డేస్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మెయిన్ మన పాయింట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు ఎంతవరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత షార్ట్కట్స్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మన ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ వేలా ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డే వైజ్గా మీకు వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే మీకు వీడియో అనేది ఈవినింగ్ 9:30కి ఆటోమేటిక్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కంప్లీట్గా అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మ్యాథ్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే మన ప్లేలిస్ట్లో ఆర్ఆర్బి మ్యాథ్స్ సిరీస్ ఉంది. ఈ సిరీస్లో మనం అన్ని మోడల్స్ కవర్ చేస్తూ మ్యాక్సిమం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో కూడా సేమ్ బేసిక్ కాన్సెప్ట్, షార్ట్కట్స్, రైల్వేలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని నేను ప్రతి టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఒకవేళ టాపిక్ డౌటు అనుకుంటే మీకు ఆర్ఆర్బి మ్యాథ్స్ సిరీస్లో వచ్చేసి ఆ టాపిక్ క్లియర్ చేసుకోండి. లేదు నేను ఏఎల్పికి నాకు ప్రాక్టీస్ సెషన్ కావాలనుకుంటే మీరు ఆ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ అనేది ఫాలో అవ్వండి. మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ అనేది పొందవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 15% ఆఫ్ ఏ నెంబర్ వెన్ యాడెడ్ టు 30% ఆఫ్ అనదర్ వెన్ గివ్స్ 24% ఆఫ్ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ద బిగ్గర్ నెంబర్ ఈజ్ 4 మోర్ దాన్ ద స్మాలర్ వన్. వాట్ ఆర్ ద నెంబర్స్ అన్నాడు. ఇంక ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 15% ఆఫ్ ఏ నెంబర్, 15% ఆఫ్ ఏ నెంబర్ అంటే ఏమనుకుంటారు, ఎక్స్ అనుకోండి, ప్లస్ 30% ఆఫ్ అనదర్ నెంబర్ అంటే వై, దట్ ఈజ్ ఈక్వల్ టు 24% ఆఫ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. 24% ఆఫ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఎంత, ఎక్స్ ప్లస్ వై అవుతుంది. వీటిలో ఏది కామన్గా ఉంది, 3% కామన్ తీయండి. 3% కామన్ తీస్తే 5x ప్లస్ 10 వై అవుతుంది. అలాగే 24% ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, 3 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 8x ప్లస్ 8y. ఎక్స్ వాల్యూ ఒకవైపు, వై వాల్యూ ఒకవైపు తీసుకెళ్ళండి. 5x మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు 8y మైనస్ 10y. 5x లో నుంచి 8x పోతే ఎంత వస్తుంది, మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 8y లో నుంచి 10y పోతే మైనస్ 2y. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 3x ఈజ్ ఈక్వల్ టు 2y అయింది. సో బిగ్గర్ నెంబర్ ఈజ్ 4 మోర్ దాన్ ద స్మాలర్ నెంబరు. ఇక్కడ మీరు బిగ్ నెంబర్ ఏమనుకుంటారు, ఎక్స్ వాల్యూ అనేది బిగ్ నెంబర్ అనుకోండి. బిగ్గర్ నెంబర్ ఈజ్ 4 మోర్ దాన్ ద స్మాలర్ నెంబర్ అంటే బిగ్గర్ నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 మోర్ దాన్ ద స్మాలర్ నెంబర్. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మొత్తం వైలోకి కన్వర్ట్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2y/3 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2y/3 అంటే 2y/3 ఈజ్ ఈక్వల్ టు 4+y. మొత్తం 3తో మల్టిప్లై చేస్తే 2y ఈజ్ ఈక్వల్ టు 3×4=12+3y. మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, -12. ఇదే వాల్యూ మీరు ఎక్స్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2×-12/3. 3 ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్, 2 4s ఎంత, 8 -8. సో వాట్ ఆర్ ద నెంబర్స్ అంటే ఏమవుతాయి, మనకి ఎక్స్ వాల్యూ ఎంత, -8, వై వాల్యూ ఎంత, -12 ఉంది. సో ఆ నెంబర్స్ లేవు కాబట్టి ఏబి 8, 12 అవుతుంది ఆన్సర్. లేదు మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మీద ఏమైనా ట్రై చేస్తే చూడండి, నేను ఆప్షనే తీసుకుంటున్నాను. 15% ఆఫ్ 8 వాల్యూ ఎంత అవుతుంది, 15×120 అంటే 1.2 అవుతుంది. అలాగే 30% ఆఫ్ వై వాల్యూ ఎంత, 12 తీసుకోండి, 12×36 అంటే ఎంత వస్తుంది, 3.6. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 4.8 రావాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమన్నాడు, 24% ఆఫ్ సమ్ ఆఫ్ టూ నెంబర్సే కదా,
24% ఆఫ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత? 8 + 12 అంటే ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఇది మన మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 24 2 480% అంటే బై 100 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 4.82. సో ఈ రెండు ఈక్వలే కదా. సో మీది ఆప్షన్ ద్వారా తీసినా సరే డైరెక్ట్గా సింగిల్ పాయింట్లో ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ వన్, ఇఫ్ వన్ నీడ్స్ టు స్కోర్ 34% టు పాస్ టెస్ట్, ద పాస్ మార్క్స్ అవుట్ ఆఫ్ 40 వుడ్ బి, టోటల్ ఎన్ని మార్క్స్ అంట? 40 మార్క్స్ అంట. 34% వస్తే ఎన్ని మార్క్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్లో టోటల్ ఎంత అనుకుంటారు? 100%. మార్క్స్లో టోటల్ ఎంత? 40 మార్క్స్. మనకేం కావాలి? 34% మార్క్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 2 7 2 5 క్రాస్గా మల్టిప్లై చేస్తే 34 × 2/5. మీరు ఎప్పుడైనా సరే 5తో డివైడ్ చేసే బదులు ఏం చేస్తారు? 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను? 34 × 2/5 కదా, ఏం చేస్తాను? ఒకసారి 2తో మల్టిప్లై చేస్తాను, ఇంకోసారి 2తో డివైడ్ చేస్తాను. 2 2 ఎంత? 4. 34 × 4, 4 4 16, 4 3 12 + 1 ఎంత? 13. 136/5 2 ఎంత? 10. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుంది? 13.4 అవుతుంది. 13.6. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. రైట్, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం డివైడ్ చేయడం కంటే మల్టిప్లై చేయడం చాలా ఈజీ అవుతుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్ ఎలక్ట్రికల్ బల్బ్ వాజ్ బాట్ ఎట్ 4200. ఇట్స్ వాల్యూ డిప్రిషియేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 8% పర్ యానం. ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ 1 ఇయర్ విల్ బి. సో జనరల్గా దాని యొక్క ప్రైస్ ఎంత కొన్నాడు? 4200కి కొన్నాడు. అయితే 1 ఇయర్ తర్వాత దాని యొక్క ప్రైస్ వాల్యూ తగ్గింది. డిప్రిషియేట్ అంటే ఏంటి? తగ్గింది. ఎంత తగ్గింది? 8% తగ్గింది. సో తగ్గిన తర్వాత దాని యొక్క ప్రైస్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రైస్ ఎంత? 4200. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూడండి. తర్వాత ఏమైందంట? 8% తగ్గింది. 4200లో 8% ఎంత? మీకు ఆల్రెడీ చెప్పాను, 2 జీరోస్ వస్తే డైరెక్ట్గా పర్సంటేజ్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. 8 2 ఎంత? 16. 8 4 32 + 1 ఎంత? 33. ఈ 4200లో నుంచి 36 తీసేయండి. 10లో నుంచి 6 పోతే ఎంత? 4. 9లో నుంచి 3 పోతే ఎంత? 6. మళ్ళీ 11లో నుంచి 3 పోతే ఎంత వస్తుంది? 8 3. సో 3 8 6 4, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. లేదు ఇంకొక వేళ అదర్ వే, లేదు ఇలా తీసేయడం ఎందుకు అనుకుంటే ఆల్టర్నేట్ ప్రొసీజర్ చూద్దాం. 4200 ప్రైస్ ఎంత పర్సెంట్ తగ్గింది? 8% తగ్గింది. 100లో 8% తగ్గితే రిమైనింగ్ ఎంత ఉంది? 92% అవుతుంది. డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. ఈ పర్సంటేజ్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 42 × 92. 2 2 ఎంత? 4. మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే ఆప్షన్ ఏలో యూనిట్ ప్లేస్ వాల్యూ 4 ఉంది, ఆప్షన్ బిలో యూనిట్ ప్లేస్ వాల్యూ 4 ఉంది. ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సింది. 2 4 ఎంత? 8. 9 2 18. 9 4 36 + 1 37. 8 16. 8 3 3 8 6 4. 3 8 6 4, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద ప్రైస్ ఆఫ్ షుగర్ గోస్ అప్ 30%, బై వాట్ పర్సంటేజ్ షుడ్ షీత రిడ్యూస్ హర్ కన్జంప్షన్ సో దట్ ఎక్స్పెండిచర్ డస్ నాట్ ఇంక్రీజ్. ఇక్కడ మీకు ఒక పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటే, ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రైస్ పెరిగితే ఏమవుతుంది? కన్జంప్షన్ తగ్గుతుంది. అదే ప్రైస్ ఇంక్రీజ్ అయితే, ప్రైస్ డిక్రీజ్ అయితే కన్జంప్షన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ పాయింట్ అదే చెప్పింది. ఫస్ట్ ఏమో ప్రైస్ ఏమో పెరిగింది. ఎంత పెరిగింది? 30% పెరిగింది.
అయితే వాట్ పర్సంటేజ్ షుడ్ సీత రిడ్యూస్ హర్ కన్జంప్షన్? ప్రైస్ పెరిగినప్పుడు కన్జంప్షన్ తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? ఎక్స్పెండిచర్ వాల్యూ అనేది చేంజ్ అవ్వకూడదు. సో ఎక్స్పెండిచర్ డస్ నాట్ ఇంక్రీజ్. సో క్వశ్చన్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్ షార్ట్ ట్రిక్లు ఎలా చేయాలి చూడండి. 30% మీరు ఏం చేస్తారు, పర్సంటేజ్లో కన్వర్ట్ చేయండి. 30/100 జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3/10 ఇంక్రీజ్ కాబట్టి ఏం చేస్తారు, ప్లస్ రాయండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం డిక్రీజింగ్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది. న్యూమరేటర్ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి ఆస్టరిస్క్గా 3 రాయండి. బై 10+3 ఎంత, 13/100 300/13. సో 13 2 ఎంత, 26. ఇంకా 40 ఉంది. 13 3 ఎంత, 39. 1/13 పర్సంటేజ్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మీరు ఇంకొకటి, మీరు కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేసే బదు ఆప్షన్ ఎలిమినేషన్ కూడా అప్లై చేయొచ్చు. అది ఎలాగో చూడండి. ఈ పార్ట్ వరకు తీసుకుంటే కంపల్సరీగా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది. సో ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ డి కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏం కావాలి, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది, 0 రావాలి. 23 1/3 3 3 ఎంత, 9. 9+1 ఎంత, 10. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది, 0. ఇది కావచ్చు. ఇంకొకటి 22 1/3 3 2 ఎంత, 6. 6+1 ఎంత, 7. మనకు ఎంత కావాలి, 0 రావాలి. ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకొక పాయింట్ చూడండి, 20% ప్రైస్ ఇంక్రీజ్ అయింది, కన్జంప్షన్ అనేది ఎంత పర్సెంట్ తగ్గిందో కనుక్కోమంటే 20% ఫ్రాక్షన్ రాయండి. 20/100 ఎంత అవుతుంది, 1/5 ఇంక్రీజ్. మనం ఏం కనుక్కోవాలి, డిక్రీజింగ్ పర్సెంట్ కనుక్కోవాలంటే ప్లస్ కాస్ట్ ఏమవుతుంది, మైనస్. న్యూమినేటర్లో వాల్యూ ఎంత ఉంది, 1/5+1 ఎంత, 6/100 1/6 అంటే 16. 2/3% డిక్రీజ్ అయింది. నెక్స్ట్ వన్, ఇన్ ఏ టెస్ట్ చరణ్ సెక్యూర్డ్ 54 marks, దట్ వాజ్ ఆల్సో ఈక్వలెంట్ టు అప్టైనింగ్ 72% మార్క్స్. హౌ మచ్ మార్క్స్ వాజ్ ద టెస్ట్ అవుట్ ఆఫ్? క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకు పర్సంటేజ్ ఇస్తాడు, దానికి రిలేటెడ్లో మార్క్స్ కూడా ఇస్తాడు. చరణ్కి ఒక టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 54 marks వచ్చినాయి అంట. ఇవే 54 marksని పర్సంటేజ్కి ఎంత ఈక్వల్ అయింది, 72% ఈక్వల్ అయితే అయితే ఆ టోటల్ టెస్ట్ మార్క్స్ ఎంతో మనం కనుక్కోవాలి. 72% మార్క్స్ ఎంత అంట, 54. టోటల్ మార్క్స్ అంటే ఎంత, 100% ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 18 3 18 4 4 25 క్రాస్గా మల్టిప్లై చేస్తే 25 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 75 marks. టోటల్ మార్క్స్ ఎంత అంటే 75 marks. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ క్లాస్ 60% ఆఫ్ ద చిల్డ్రన్స్ లైక్ మ్యాథమెటిక్స్, 45% లైక్స్ సైన్స్, 25% లైక్ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ హూ లైక్స్ అట్లీస్ట్ 1 subject? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం జనరల్గా ఏం చేయాలి, వెన్ డయాగ్రామ్ ప్రకారం సాల్వ్ చేయాలి. సో వెన్ డయాగ్రామ్ ప్రకారం మీరు సాల్వ్ చేస్తే క్వశ్చన్ అనేది చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ టోటల్ ఫస్ట్ చూడండి, ఒకటేమో మ్యాథమెటిక్స్ ఉంది, ఇంకోటేమో సైన్స్, థర్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటిది, బోత్ మ్యాథమెటిక్స్ సైన్స్ కలిపి. ఓకే, ఒకసారి వెన్ డయాగ్రామ్ నుంచి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నమాట. ఇదేమో వెన్ డయాగ్రామ్ ఏ అనుకోండి, ఇది వెన్ డయాగ్రామ్ బి. ఓకే, ఈ పార్ట్ వరకు చూసుకుంటే దిస్ ఈజ్ ఓన్లీ ఏ. ఈ పార్ట్ వరకు ఏంటిది, ఓన్లీ ఏ. ఈ పార్ట్ వరకు తీసుకుంటే, ఈ పార్ట్ వరకు తీసుకుంటే ఓన్లీ బి. ఈ పార్ట్ వరకు తీసుకుంటే ఈ పార్ట్ బోత్ ఏ అండ్ బి అవుతుంది. ఈ పార్ట్ మొత్తం తీసుకున్నాను అనుకో, ఈ పార్ట్ మొత్తం ఇదేమవుతుంది, కంప్లీట్ ఏ అవుతుంది. సో ఇంతవరకు ఏమో ఓన్లీ ఏ, ఈ పార్ట్ మొత్తం తీసుకుంటే కంప్లీట్ ఏ. నెక్స్ట్ అలాగే ఈ పార్ట్ మొత్తం తీసుకుంటే కంప్లీట్ బి అవుతుంది, రైట్? ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ మనం ఏం ఫిల్ చేయాలి, ఏబి ఇద్దరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి 2 sets ఉన్నాయి, ఒకటేమో మ్యాథమెటిక్స్
మ్యాథమెటిక్స్ ఎంత పర్సంటేజు 60% లైక్ చేస్తారు. అలాగే సైన్స్, కంప్లీట్ సైన్స్ ఎంతమంది లైక్ చేస్తారు 45% లైక్ చేస్తారు. అండ్ 25% లైక్ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. ఈ పార్ట్ ఏంటిది 25%, ఈ పార్ట్ వరకు ఏంటిది 25%. ఈ కంప్లీట్ పార్ట్ 60% అయితే ఈ పార్ట్ ఎంత అవుతుంది 35% అవుతుంది. అలాగే ఈ కంప్లీట్ పార్ట్ 45% అయితే ఈ పార్ట్ వరకు ఎంత అవుతుంది 45 - 25 20% అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ హూ లైక్స్ ఎట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. ఇక్కడ ఎట్లీస్ట్ అంటే వన్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు అండ్ బోత్ టూ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. వన్ సబ్జెక్ట్ లైక్ చేసే వాళ్ళు ఎవరు 35% ప్లస్ 20%. బోత్ సెక్షన్స్ లైక్ చేసే వాళ్ళు ఎంతమంది 25%. ఓవరాల్గా ఎంత అవుతుంది 35 + 25 = 60, 60 + 20 ఎంత అవుతుంది 80%. ఆప్షన్ అండ్ ఈజ్ కరెక్ట్. సో ఇది మనం వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే ఈ ప్రాబ్లం మనం ఈజీ చేయొచ్చు. దీనికి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవు. ఒకవేళ మీరు షార్ట్ కట్స్ అప్లై చేసినా సరే మ్యాక్సిమం మీకు రాంగ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వెన్ డయాగ్రామ్ ప్రకారమే చేయండి. నెక్స్ట్ వన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ వన్ డే ఈజ్ 18 మినిట్స్. 18 మినిట్స్ అనేది వన్ డేలో ఎంత పర్సంటేజ్ కనుక్కోవాలి. 18 మినిట్స్ మనకి వన్ డే అంత ఎంత 24 అవర్స్. 1 అవర్కి ఎన్ని మినిట్స్ 60 మినిట్స్. పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100. ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 6 ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్ పోతుంది. 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 324. 2 4 2 5 5/4 మిగిలింది. సింప్లిఫై చేస్తే 4 1 4.1, 4 2 8 మళ్ళీ 2 మిగిలింది కదా 20 4 5 20. సో 1.25%. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ నెంబర్ బికమ్స్ ఈక్వల్ టు 109% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్ ఆఫ్టర్ ఇంక్రీజింగ్ బై 39, వాట్ ఈస్ దట్ నెంబర్ అన్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒరిజినల్ నెంబర్ ఎంత 100%. దీనికి నేను ఎంత ఇంక్రీజ్ చేశాను 36 ఇంక్రీజ్ చేయడం వల్ల అది ఎంత అయిందంట 109% ఇంక్రీజ్ అయింది. అయితే ఒరిజినల్ నెంబర్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇక పర్సంటేజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది 9% ఇంక్రీజ్ అయింది. వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయింది 36 ఇంక్రీజ్ అయింది. అంటే 9% వాల్యూ ఎంత 36 అయింది. నెంబర్ అంటే ఎంత 100% వాల్యూ అనేది ఎంత అవుతుంది 9 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 4 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేస్తే 4 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 400. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2 నెంబర్స్ ఆర్ 10% 20% లెస్ దాన్ థర్డ్ నెంబర్ బై వాట్ పర్సంటేజ్ షుడ్ బి సెకండ్ నెంబర్ బి ఇంక్రీజ్ టు మేక్ ఇట్ ఈక్వల్స్ టు ద ఫస్ట్ నెంబర్. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయంట 3 నెంబర్స్, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. ఈ 2 నెంబర్స్ని ఏ నెంబర్తో కంపేరింగ్ చేస్తున్నాడు థర్డ్ నెంబర్తో కంపేరింగ్ చేస్తున్నాడు. కాబట్టి థర్డ్ నెంబర్ ఎంత అనుకుంటారు 100 అనుకోండి. అప్పుడు 2 నెంబర్స్ ఆర్ 10% 20% లెస్ దాన్ థర్డ్ నెంబర్ కదా. సో ఫస్ట్ది ఎంత లెస్, 10% లెస్ అంటే ఎంత అవుతుంది 90. సెకండ్ ఎంత లెస్, 20% అంటే ఎంత అవుతుంది 80 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, బై వాట్ పర్సంటేజ్ షుడ్ సెకండ్ నెంబర్ బి ఇంక్రీజ్ టు మేక్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద ఫస్ట్ నెంబర్. సో 80 ఉంది, ఇక్కడేమో 90 ఉంది. సెకండ్ నెంబర్కి ఎంత ఇంక్రీజ్ చేస్తే, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే అది ఫస్ట్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. సో ఎంత ఇంక్రీజ్ అయింది 10 ఇంక్రీజ్ అయింది. ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అయింది 80 నుంచి ఇంక్రీజ్ అయింది ఇంటూ 100. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది 4 2 టైమ్స్ 4 25 టైమ్స్ 25/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5%. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెంట్ వాల్యూ ఆఫ్ ఎ కార్ ఈజ్ 8,50,000.
అండ్ ఇట్స్ వాల్యూ డిప్రిషియేటింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% పర్ యానం, వాట్ విల్ బి ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ 4 ఇయర్స్? జనరల్గా ఒక కార్ యొక్క కరెంట్ వాల్యూ ఎంత అన్నాడు? 8,50,000 అంట. ఎవ్రీ ఇయర్ దాని యొక్క ప్రైస్ 10% తగ్గిపోతుంది. అయితే 4 ఇయర్స్ తర్వాత దాని యొక్క ప్రైస్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. కార్ యొక్క ఒరిజినల్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 8,50,000. ఎవ్రీ ఇయర్ దీని యొక్క ప్రైస్ ఏమవుతుంది? 10% డిక్రీజ్ అవుతుంది. ఒరిజినల్ ప్రైస్ ఎంత? 100%. ఇందులో 10% ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది? 90% అవుతుంది. ఇంక్రీజ్ అయితేనేమో 100కి యాడ్ చేయాలి, డిక్రీజ్ అయితేనేమో 100లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా ఎంత? 90%. థర్డ్ ఇయర్ కూడా ఎంత అవుతుంది? 90%. ఫోర్త్ ఇయర్ కూడా ఎంత? 90%. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే 8,50,000 × 90/100 × 90/100 × 90/100 × 90/100 మొత్తం జీరోస్ క్యాన్సిలేషన్ చేయండి. ఇక్కడ మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఈ 4 జీరోస్, ఈ 2 జీరోస్, ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 0, ఈ 0, 2 జీరోస్ అంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 0, ఈ 0, ఈ 2 జీరోస్ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. లాస్ట్కి మనకేం మిగిలింది? 85 × 9^4 9 9 81 × 9 9 ఎంత మళ్ళీ 81. ఇప్పుడు వీటిని మనం మల్టిప్లై చేయాలి. చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు క్యాలిక్యులేషన్స్ లేకుండా సింగిల్ లైన్లో ఆప్షన్ ద్వారా ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 81 × 81 ఎంత అవుతుంది? 81 8 1 8 8 ఎంత 64 1 16 5 6 6 5 6 1. ఈ 6 5 6 1 మళ్ళీ మనం ఏం చేయాలి? 85తో మల్టిప్లై చేయాలి. 5 6 21 30 5 5 21 32 8 5 41 8 6 48 8 5 44 48 52 ఇది మొత్తం యాడ్ చేస్తే 5 8 16 7 5 5. సో 557,685. 557,685 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇదే మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఎలా చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీరు జస్ట్ దీన్ని మీరు అబ్జర్వేషన్ చేస్తే కంపల్సరిగా 9 అంటే ఏంది? కంపల్సరిగా మనకు ఆప్షన్లో 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఉండాలి, 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. చెక్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ నైన్. ఆప్షన్లో ఏ నెంబర్ అయితే 9తో డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకే ఒక ఆప్షన్ ఉంటే, మోర్ దాన్ 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, మీరు కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సింది. ఆ 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? సమ్ మీకు 9 వచ్చినా 9 యొక్క మల్టిపుల్స్ వస్తే ఏం చేయాలి? క్యాన్సిలేషన్ చేయండి. 5 + 4 ఎంత? 9, క్యాన్సిల్. 7 + 6 ఎంత? 13. 13 + 5 ఎంత? 18. 18 కూడా 9తో పోతుంది. ఇంకేం మిగిలింది? 8 9తో పోదు, ఇది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 + 5 ఎంత? 10 10 + 8 ఎంత? 18. అంటే ఈ 3 నెంబర్స్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. అలాగే 7 + 6 13 13 + 5 ఎంత? 18. అంటే ఈ నెంబర్ 9తో పోతుంది, ఇది ఆన్సర్ కావచ్చు. అలాగే 5 + 5 ఎంత? 10 + 8 18. ఈ 3 నెంబర్స్ క్యాన్సిల్. 6 + 7 13 13 + 6 ఎంత? 19. 9తో డివైడ్ అవ్వదు. అలాగే 4 + 5 ఎంత? 9. 7 + 8 15. 15 + 6 21. 21 + 5 ఎంత అవుతుంది? 26. 26 9తో పోతుందా? 9తో డివైడ్ అవ్వదు. 9తో డివైడ్ అయింది. ఓకే, ఒక ఆప్షన్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ మొత్తం మల్టిప్లికేషన్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్, మనీష్ బాట్ ఎన్ ఎయిర్ కండిషనర్ ఫర్ 46,875. ఇట్స్ వాల్యూ డిప్రిషియేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 8% ఇయర్లీ, వాట్ విల్ బి ద ప్రైస్ ఆఫ్ ఎయిర్ కండిషన్ ఆఫ్టర్ 3 ఇయర్స్? చూద్దాం. ఒరిజినల్ ప్రైస్ ఎంత? 46,875. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 8% డిక్రీజ్ అయితే మనం ఏం చేయాలి?
హండ్రెడ్లో నుంచి 8% తీసేస్తే ఎంత అవుతుంది? 92%. అంటే 92/100 ఇంటూ ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ కదా. 92/100 ఇంటూ 92/100. ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వేషన్ చేసే క్యాలిక్యులేషన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆప్షన్ ద్వారానే చేయాలి. ఆప్షన్ ద్వారా చేయాలంటే మనం డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందా? ఈ 0.9తో పోదు. సో ఇందులో ఏమన్నా ఈ డిజిటల్ సమ్ చేయండి. 4+6 ఎంత? 10+8 18, 25 30. ఇది కూడా 9తో పోదు. సో ఇంక మీరు ఏం చేయాలి? డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఏంటిది? డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయండి. సో 4+6 ఎంత? 10. 10+8 18. 18+7 25. 25+5 ఎంత? 30. 30 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 3. 9+2 అంటే ఎంత వస్తుంది? 9+2 11. 11 అంటే ఎంత? ఇది 2నే, ఇది 2నే, ఇది కూడా 2నే. మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి మల్టిప్లై చేయండి. 3 రెళ్ళు 6, 6 రెళ్ళు 12, 12 రెళ్ళు ఎంత? 24. డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 2+4 6. అంటే నాకు ఎంత రావాలి? 6 రావాలి. ఆ డిజిటల్ సమ్లో కూడా ఇక్కడ మనకు 9 మల్టిపుల్స్ వచ్చినా సరే మీరు క్యాన్సిలేషన్ చేయొచ్చు. లేదు కన్ఫ్యూజన్, ఎందుకంటే మొత్తం యాడ్ చేయండి. 3+3 ఎంత? 6. 6+7 ఎంత? 13. 13+8 21. 21+6 27. డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 9 అవుతుంది. మనకు ఎంత కావాలి? 6 ఇది కాదు. 3+2 5. 5+2 7. 7+4 11. 11+5 16. 16 ఎంత? 7. సో ఇది కూడా కాదు. 3+6 9. 9+5 14. 14+1 ఎంత? 15. 1+5 ఎంత? 6. సో ఇది ఆన్సర్ కావచ్చు. 3+5 ఎంత? 8. 8+6 ఎంత? 14. 14+2 ఎంత? 16. 1+6 ఎంత? 7. మనకు 6 కదా రావాల్సింది. 6 ఎక్కడ వచ్చింది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎయిదర్ యూ కెన్ అప్లై ద డివిజిబిలిటీ రూల్ ఆర్ యూ కెన్ అప్లై ద డిజిటల్ సమ్ కాన్సెప్ట్. లేకపోతే మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. నెక్స్ట్ సెకండ్ ఏంటిది? ఒకవేళ యూనిట్ కాన్సెప్ట్ పాసిబిలిటీ లేకపోతే ఏం చేయాలి? డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయాలి. డివిజిబిలిటీ రూల్స్ అనేవి అప్లై చేయాలి. ఒకవేళ డివిజిబిలిటీ రూల్స్ ఇక్కడ చూడండి, 92 వీటి యొక్క మల్టిపుల్స్ మనకు రావు, అంటే ఇక్కడ మన డివిజిబిలిటీ రూల్ అనేది అప్లై అవ్వదు. ఈ సిచ్యువేషన్ మనం ఏం చేయాలి? డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై అనేది అప్లై చేయాలి. డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి. ఈ 3 కాన్సెప్ట్లు ఆల్రెడీ నేను ఆర్ఆర్బి మ్యాథ్స్ సిరీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఈ 3 కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి. ఈ 3 కాన్సెప్ట్ అనేది క్లియర్ అయితే ప్రాబ్లంలో ప్రతి క్వశ్చన్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది మాకు చాలా చాలా సపోర్ట్ చేస్తుంది, చాలా మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.